ప్రపంచన్ పైకిరా. తొందరగా రెడీ అవ్వు సుష్మా, నా కోపం తెప్పించుకు. అలా ఎలా ఫీల్ అవుతారో ఏంటో నిన్ను చూసి. రవి ఏం చేస్తున్నాడు? ఎందుకురా వెడ్డింగ్ కొంటాం కదా, తయారు చేయకూడదా? ఎలాగైనా పాడితే పడేస్తా మహా అయితే గీత మీద తీయాలి అంతేనా? ఇది కత్తి చేయాలన్నా కాదు, వడ్లేదు వడ్లేదు కొంచెం లాస్ట్ నీకు ఇస్తాను ఓకేనా? పడుకున్నప్పుడు పెట్టేసి దానికి అలవాటు అవుద్ది. బెడ్డింగ్ వేస్తున్నది అంది, అట్లీస్ట్ బెడ్డింగ్ దుప్పటేద్దాం. మొత్తానికి ఎమిజాన్ డబ్బాని ఇలా కూడా వాడేవారు ప్రభుజన్ నువ్వు. ఎమిజాన్ డబ్బాని సుష్మా అలాగే జాతర జాతర చిన్నది జాతర బజ్జు బజ్జు లోపల బజ్జు నచ్చింది రాజేందరికి పడుకుని చూడు. స్నానం చేసి సూపర్ గా చేసావు. స్నానం చేయనా? చెయ్యి మీద మరింకింది డన్ను అప్పుడు ఇలాగే ఉండి చెయ్యి అలాగే ఉంచుకోవాలి. కంగారు పడతాడు, ఊపిరి ఆడదు మెయిన్. ముందు స్నానం చేయనా? ఉండాలి వాడి దగ్గర కూడా. వీళ్ళు నువ్వు వంట చేసుకో, చేతి కడుకు. దీని బెడ్డింగ్ ఎప్పుడు కొంటావు? నువ్వు వెళ్ళాలి రవి, నీ ఖాళీ చూసుకొని. నేను ఒక్కడిని వెళ్ళాలా? మరి నువ్వు అంటున్నావు అంటే నీ ఖాళీ చూసుకొని వెళ్ళాలి. సరే చూద్దాం. మళ్ళీ నేను కాస్ట్లీ కొనేసాను అంటావు నువ్వు. సరే నేను వస్తాను. నాయలు నాయలు నాయలు
రామ బయటికి వెళ్ళాలి దాదా తొందరరా రెడీ 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 ప్రభంజన్ అమ్మ పిలుస్తోంది గేజర్ ఉంది కదమ్మా గేజర్ స్నానం చేస్తే మనం బయటికి వెళ్ళాలి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు మనం బయటికి రావా నువ్వు ఎక్కడికి చెప్తే వస్తావేంటి సర్ప్రైజ్ వెళ్తే తెలుస్తుంది సర్ప్రైజ్ వేరే వాళ్ళకి నీకు కాదు ఎప్పుడు పడితే మాయిశ్చరైజర్ రాశారనుకో మాయిశ్చరైజర్ రాస్తే ఇలా కూడా ఉంటుందా నీ రిజల్ట్ వస్తే ఫేస్ వాష్ చేసుకోకుండా ఇప్పుడు నువ్వు కడుక్కో ఓకే ఎలా కడుక్కోవాలో నేర్చుకోవాలి నువ్వే కడుక్కో అమ్మా ప్రభుజ్ఞాన్ ఓపెన్ చెయ్యొచ్చు కానీ వద్దు చూడు అసలు మొత్తం దీని మీద వీడు వీడు బ్రష్ చేసినప్పుడు కూడా చూడు అద్దం మీద మరకలు మరకలు చేసేసి మురుగు చేసేసి సరే సరే రెడీ రెడీ ఆగటా ఊరికా ఆగి టవల్ తెస్తాను టవల్ తెస్తాను నాకు రైట్ నువ్వు బయట అంతా తిరుగుతావు కదా మట్టి మట్టి ఉంటుంది ఫేస్ సో వాష్ చేసుకొని రాసుకుంటే మంచిది ఇప్పుడే కదా ఏదైనా స్నానం చేయాలని అంటారా తర్వాత వచ్చి స్నానం చేయాలి ఇప్పుడు చేయకపోయింది మీరు మీ ముచ్చట్లు ఆపి తొందరగా ముచ్చట్లు ముచ్చట్లు అంటే ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు ఇంటి అరుగుల మీద వాటి మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారట ఏంటండి ఏం జరిగింది మీ పక్కింట్లో ఏం జరిగింది ఎదురింట్లో ఏం జరిగింది అలాగా అలాగా లేడీస్ ముచ్చట్లాగా నువ్వు అన్ని ఏదో కబుర్లు చెప్తావు బయటికి వెళ్ళి వచ్చి పోస్టర్ కార్డ్ పలకరించావా పడుకున్నాడులే ఇప్పుడు ల్యాప్ ల్యాప్కు ల్యాప్కు బయటికి వెళ్తున్నావు తొందరగా సుష్మా లేపేస్తా చూడు ల్యాప్కుండా చూడు మూల పడుకున్నాడు అదే వాడికి ఇచ్చేసి నువ్వు తొందరగా రెడీ అవ్వు సుష్మా నా కోపం తెప్పించుకు వాడు రాసుకుంటాడు తీసుకో తీసుకో నువ్వు రాసుకో నువ్వు వెళ్ళు తొందర రెడీ అవ్వు వెళ్ళాలి నాన్న తొందరగా కొంటానమ్మా అంతంత రాసుకుంటే జిడ్డు జిడ్డు కాదు అంటే జిడ్డు ఉండదు కానీ రాసుకో చాలు ఈ చేతికి కొంచెం వేసుకో కావండి ఆగు ఈ చేతికి వేసుకో రెండు రబ్ చేసుకో రబ్ చేసుకో శీతాకాలం చేతులు కూడా రాసుకోవచ్చు చెప్తాంలే చెప్తాం ఫస్ట్ రెడీ అవ్వు నాన్న మనం బయటికి వెళ్ళాలి నువ్వు వెళ్ళి ఇక నువ్వు చెప్పుకో నేను నీకు చెప్పానని సరిగ్గా రాసుకు అలా కాదు అలా కాదు మొత్తం వైట్ మేసన్ లాగా వస్తుంది దీనికి అంటేసి ఉంటుంది నాన్న టీషర్ట్కి రాసుకో చాలు దా మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా తాతని తీసుకురావడానికి అవును ఏంటి అర్థమైందా భోజనం పట్టుకెళ్ళి చిన్నపిల్ల అది ఎలా ఉండిపోద్ది ఒక్కరిది అని పట్టుకెళ్దాం ఓకే సో మా మామయ్య తీసుకురావడానికి వెళ్తున్నాము అదే వాడు అరుస్తున్నాడు కాకపోతే మా మామయ్యకి బూస్టర్ వచ్చింది అనే విషయం తెలీదు సో లైక్ మామయ్యని తీసుకెళ్ళి మామయ్య దగ్గరికి వెళ్ళాక నచ్చుతుందో నచ్చుదో అన్నదంటే నచ్చుతుంది కానీ పెంచడం చాలా పెద్ద ప్రాబ్లం అమ్మా అని చెప్తారు సో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మాకు కూడా చూపిస్తున్నాం ఇప్పుడు మా మామయ్య దగ్గరికి వెళ్ళాం
సో అట్ ప్రెసెంట్ అయితే వెళ్తున్నాం. లెట్ సీ, హోప్ఫుల్లీ మా మామయ్య గారికి నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఏంటవి నచ్చుతుందా డాగ్స్ అంటే? అంటే నచ్చిన నచ్చకపోయినా ఇప్పుడు మరి వీళ్ళు పెంచుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి పిల్లల ఆనందం, ఆడ పెద్దల ఆనందం కాబట్టి మన కోసం అనకపోవచ్చు బయటికి. ఏదో తర్వాత తెలుస్తుంది. మేబీ డోంట్ నో. మోస్ట్లీ దీని అలరి చూసి తర్వాత నచ్చచ్చాను. ప్రభంజన్ తాతకి నచ్చుతుంది అంటావా? నచ్చదా? వీడు చెప్పేస్తున్నాడు నచ్చుదని. అంటే ఒక రెండు మూడు సార్లు అన్నారనమాట. పని చేద్దాం సుష్మా. ఇప్పుడు తాతకి నచ్చలేదు అనుకో, బూస్టర్ ని ఇచ్చేద్దాం అనుకునే. అదే చెప్తాం. ఏంటి అవసరం లేదా? మరి ఏం చేస్తా తాతకి నచ్చిపోతే ఏం చేద్దాం? ఇంకోటి తీసుకోవడమేట్రా? ఇంకోటి తీసుకుంటాడంటే చూడండి. తాతకి నచ్చిపోతే ఇంకోటి తీసుకోవడమేటి? సో హోప్ఫుల్లీ నచ్చుతుందో లేదో చూద్దాం. ప్రభంజన్ నచ్చుతా అంటున్నాడు, నేను నచ్చుతుంది అంటున్నాను. రవి రవి నచ్చకపోయినా నచ్చుతుంది తర్వాతైనా దాని అల్లరి అని అంటున్నాడు. ఇప్పుడు దాన్ని ఏమైనా అంటే ప్రభంజన్ ఫీల్ అవుతాడు, ప్రభంజన్ ఏమైనా అంటే మా మామయ్య గారు ఫీల్ అవుతారు. సో ఏమవుతుందో మాత్రం మాకు తెలీదు, చూడాలి. వాట్ పోస్టర్ ఏంటంటే ఇక్కడ ఏముందంటే ఒక పెద్ద దయ్యం ఉంది. ఒక పెద్ద పెద్ద దయ్యం ఉంది. ఎక్కడ? ఫ్రంట్ సీట్ లో. ఫ్రంట్ సీట్ లో ఉందా? ఎవర్రా? పళ్ళు రాలు కొడతాను చెత్త పిల్ల గుద్దు గుద్దు దాన్ని ఇచ్చేస్తాను చెప్తున్నా. నన్ను అన్నాడమ్మా దా నా దగ్గరికి ఇచ్చారనా? జాలిపడుతుందా? ఇవ్వరా, దాని బాస్కెట్ నచ్చలేదు, ఇవ్వమ్మా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓ మంచి పద్యం చెప్పినానా తెలుగు? అది తెలియదు. వీడికి ఈ హిందీ పాటలు, ఈ టైగర్ స్టాఫ్ లాగా సిక్స్ ప్యాక్లు తప్పితే తెలుగు ఎంత నేర్పిస్తుంది నేర్చుకోడు. అదేంటో ఏదో అట శుక్లాం భరదరం చిన్నప్పుడు చక్కగా చెప్పేవాడు. చూసావా వీడికి సాఫ్ట్ సీట్ ఇవ్వాలి, రేపటి వెనకాతను కూర్చోబెడతాను సార్. బూస్టర్ ఏంటమ్మా నువ్వు ఎలా ఉన్నావు? ఎత్తుకోకూడదు, ఎత్తుకోకుండా పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఇదే అది పెద్దవాళ్ళరా, ఇది లూజ్ చేస్తే నాకే పట్టేస్తుంది. నువ్వు కుక్కవు కదా అందుకే నీకు పట్టేస్తుంది. వాడికి అస్సలు నచ్చదండి కార్ లో వెళ్తే. ఎందుకో మరి కార్ లో సుష్మా మనకి తెలియదు కానీ వాటి వైబ్రేషన్ అది ఎక్కువ ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది అనమాట. అందుకని టాటా బాబాయ్, తాత దగ్గరికి వెళ్తున్నాం కదరా, తాతని తీసుకొస్తాం. చూసావా ఆపింది దీనికి నోట్లో ఆడుకోవడానికి ఏం లేదు. అది బాధ మాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి డాగ్ లేదు. అంటే నేను నా చిన్నప్పుడు ఎప్పుడు తీసుకొచ్చాను స్ట్రీట్ డాగ్, వీటికి చెప్తాను కదా. ఆ తర్వాత ఎప్పుడు డాగ్ లేవు అంటే మా చుట్టాలు ఇంట్లో గానీ. ఇది ఇదేమో దీని కోపం చాలా తుమ్మెత్తుంది. ఆడ మొహాల మీద కనుక తుమ్మిస్తుంది కదా అని అందరు ఒక ప్రభంజన్ ఇంకా తిట్టుకుంటారు. మామూలుగా తిట్టుకోరు నాయన, కావాలంటే మేమే క్యాబ్ బుక్ చేసి వస్తాము. దీని దేవద్రా బాబు అంటారు అంతేనా బూస్ట్? చూసి తుమ్ముతున్నావే, నువ్వు తుమ్మకూడదు అని అంటున్నారు. అది అదేంటండి దాని కోపం? కోపం మన ముక్కులో నీళ్ళంత మన మొహం మీద స్ప్రే అంటావు. అదేనా స్ప్రే? నీ గురించి చెప్తున్నాను అంటావు. నువ్వు స్ప్రే కొడతావా? స్ప్రే స్ప్రే ఎందుకు ఫుడ్ పెడతావని? మరి ఫుడ్ పెట్టడం, ఆడించడం, తిప్పడం.
సరికి లేచిపోయాడు. వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ పెట్టండి, లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చూద్దాం. ప్రభుజ్ఞ బాస్కెట్ ఇలా ఓపెన్ చేయి, బాస్కెట్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, అవసరం అవసరం ఇలా ఓపెన్ చేయి. క్లోజ్ క్లోజ్ దిగు దిగునా ప్రభుజ్ఞ. నీ స్ప్రైట్ కావాలా నువ్వు? ఆగాగ నువ్వు ఇంకోపం చేయకు, చెప్పకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అమ్మ చెప్తుంది. ఓకేనా? సరే ఆగు ప్రభుజ్ఞ, చెప్పకు వాడు నాతో రమ్మను, నాతోనే ఉండు. ఫోన్ లేవు అందుకే చేయలేదు. కూర్చో చెప్తాను, నువ్వు కూర్చో, నీకు సర్ప్రైజ్ ఉంటుంది, నువ్వు కూర్చో. నిరుమేనాది అలా ఆవలించిందంటే ఎఫెక్షన్ అన్నమాట. చూస్తుంది ఇదేది బాగుంది, చెయ్యి చక్కగా, పెద్ద చెయ్యి, పెద్ద పెద్ద చెయ్యిలాగా ఉంది. స్పీక్ బూస్ట్, స్పీక్ స్పీక్ స్పీక్. ఇప్పుడు చూడు వెనకట్ల, ఇలా వదిలేస్తే సీట్ మీద ఇష్టం రవి. చూసు పెట్టుకుంటే నచ్చట్ల బూస్ట్ బూస్ట్ నేనే. ఓకే వెళ్దామా, చలో అట్లా చూస్తా, వాళ్ళు కూడా బాయ్ చెప్పి, వాళ్ళు కూడా బాయ్ చెప్పిద్దాం బూస్ట్. బాయ్ బూస్ట్ గారు వచ్చినాడు, నాకు తెలిసి వాడికి ఒళ్ళో కన్నా పక్కన సీట్ లో పడుకోవడం ఇష్టం అనుకుంటున్నాను కదరా. కామ్ గా ప్రపంచం పక్కన వచ్చినాడు. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, రేపటి నుంచి మా మామయ్య ఒక ఆట ఆడిస్తుందేమో చూడాలి. సరే మీ ఇద్దరు పసివ్ అయిపోతున్నారు దీనికోసం. కింద వైరస్ వస్తుంది. నీ చెప్పులు పట్టుకెళ్ళిపోయా, క్రీమ్ కలర్ ఎప్పుడు కొన్నాను, ఈజీగా మూడేళ్ళు అయితే అవుతుంది. మూడేళ్ళు అంటే పాపం వాడికి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వాల్సింది. మెల్లగ పెట్టానా, మెల్లగ పెట్టిన చూపించావా, నువ్వు చేసి ఇల్లు చూపించావా, నువ్వు చేసి ఇల్లు చూపించావా, భయపడ్డావా? ఉండదండి, కలిసేస్తుందండి నన్ను. చూసారా వాడు వాడి ఇంటి దగ్గరికి అంటే ప్రపంచం తయారు చేశారు ఆ బాక్స్, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆడుకుని పడుకుంటారు. ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకోవాలి. సో మీకు నచ్చినట్టు వెళ్ళిపోయింది, 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 క్యారెట్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. సో వాడైతే రెస్ట్ తీసుకుంటాడు, మేము కూడా రెస్ట్ తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మా ప్రబంధం గారు చూసారా, ఒక పక్క నిద్ర వచ్చేస్తుంది, ఆ నిద్ర తిక్కలో నాతో ఫైట్ అనమాట, అది నాది అది నాది అని చాలా పొజెసివ్ అయిపోయాడు. వాడిని పడుకోబెట్టేసి మార్నింగ్ కూల్ అయిపోతాడు. అంటే లేదు బాబాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ చెప్పా, బాయ్ చెప్పు, గట్టిగా చెప్పు. నిద్ర నిద్ర పడుకోదా.